పదిహేను రోజులు అయింది సార్ ఎఫ్ఐఆర్ కట్టి. పదిహేను రోజులు నేను చెప్తున్నా, పదిహేను రోజులు అయింది మీరు ఎఫ్ఐఆర్ కట్టి, పదిహేను రోజులు ఎఫ్ఐఆర్ కట్టి మీరు అర్ధరాత్రి పదిహేను రోజులు ఏం చేయక 1000 కేసులు పెండింగ్ ఉన్నా అర్ధరాత్రి వచ్చి 10:30కి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఒక మైనారిటీ సోదరుని తీసుకొచ్చి ఈ రోజు లోపల పెట్టి దాదాపు 12 అవర్స్ అతని మనోభావాలు దెబ్బతినే విధంగా ఆన్ వాట్ ఇష్యూ on section 60 on act 67 which is not obscene, which is not applicable, is it sexual in nature? It is not applicable. అంటే ఎలగమనేలే గాని అనుకుంటున్నా. ఎక్కడం సార్ obscene? Is that obscene? It is not, it is absolutely not. మీరే డిసైడ్ చేస్తారా? I am standing my on my word that it is not. అదే మహిళలు, అదే తెలుగుదేశం పార్టీకి ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన అనిత గారిని ఈ రోజు అధికార ప్రతినిధిగా ఉన్న అనురాధ గారిని కించపరిచే విధంగా ఆమె వాళ్ళ ఫేసెస్ మార్పింగ్ చేసి చీర లాగినట్టు కూడా చేస్తే వరల రామయ్య గారు వచ్చి కేసు పెడితే అది ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు టౌన్. దాన్ నో యాక్షన్ ఇన్ ద లాస్ట్ 2 మంత్స్. అంటే చట్టం ఒకటి చుట్టము, ఇంకొకటి మటుకు పనికిరాదు. అర్ధరాత్రి వచ్చి 10:30కి వచ్చి సార్ ఇలా రేపిస్తా, ఈజీఆర్ రేపిస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ ఎంప్లాయీని మీరు అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. 10:30 యువర్ టేకన్ టు కస్టడీ. 10:30 పదిహేను రోజులు మీరేం చేయక, పదిహేను రోజులు అయ్యండి ఎఫ్ఐఆర్ కట్టి, పదిహేను రోజులు అయింది సార్ ఎఫ్ఐఆర్ కట్టి. పదిహేను రోజులు నేను చెప్తున్నా, పదిహేను రోజులు అయింది మీరు ఎఫ్ఐఆర్ కట్టి, పదిహేను రోజులు ఎఫ్ఐఆర్ కట్టి మీరు అర్ధరాత్రి పదిహేను రోజులు ఏం చేయక 1000 కేసులు పెండింగ్ ఉన్నా అర్ధరాత్రి వచ్చి 10:30కి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఒక మైనారిటీ సోదరుని తీసుకొచ్చి ఈ రోజు లోపల పెట్టి దాదాపు 12 అవర్స్ అతని మనోభావాలు దెబ్బతినే విధంగా ఆన్ వాట్ ఇష్యూ ఆన్ సెక్షన్ 60 ఆన్ యాక్ట్ 67 విచ్ ఇస్ నాట్ అబ్సీన్, విచ్ ఇస్ నాట్ అప్లికబుల్, ఇస్ ఇట్ సెక్షువల్ ఇన్ నేచర్? అంటే మనోభావాలు కాదంటే ఎలగమనేలే గాని అనుకుంటున్నారు. ఎక్కడ ఉంది సార్ అబ్సీన్? ఇట్ ఇస్ నాట్, it is absolutely not. Great question sir, how is this obscene? Sir, this is obscene material for you. Does it come under the category of obscene material? Is this obscene material? ఆ టైం తీసుకొని రావటము, ఆ టైం తీసుకొని రావటం ఏం లేదు, టెర్రరైజ్ చేయటమే, టెర్రరైజ్ చేయటమే. సైకలాజికల్ గా దెబ్బ తీయాలా మీ ఉద్దేశము? సైకలాజికల్ గా దెబ్బ తీయాలనేది మీ ఉద్దేశం? మీ నెంబర్ చెప్పండి, మీకే పోస్ట్ పంపిస్తాను. ఫోటో ఎక్కడ వచ్చింది సార్? గౌరవ ఎమ్మెల్యే గారే తీసిన ఫోటో, గౌరవ ఎమ్మెల్యే గారు తీసి అన్ని తెలియకుండా 15 రోజులు ఇన్వెస్టిగేషన్ చేయకుండా. నేను డిఎస్పీ నా కేసు దర్యాప్తు చేసేది నేను కాదు. అక్కడ కన్సర్న్ ఎస్పీ ఉన్నాడు, కంప్లైంట్ లాడ్జ్డ్ బిఫోర్ ది సూపరింటెండెంట్ పోలీస్ సైబర్ లాస్ డీజీపీ ఉన్నాడు, అడిషనల్ డీజీ ఉన్నారు, అక్కడ మాత్రమే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. వేరే పవర్ లేదు సార్. అంటే 15 రోజులు ఎవరేం యాక్ట్ చేయాలి? ఓకే, ఎఫ్ఐఆర్ 29 కట్టారని మీరు ఎఫ్ఐఆర్ చూస్తున్నారు. సో 15 రోజులు ఎవరు పట్టించుకోలేదు ఇష్యూ. ఓకే, ఎవరు పట్టించుకోలేదు. 15 రోజులు అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి రాత్రి 10:30కి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందా సార్? అది ఒక్క విషయం. ఈజీ టెర్రరిస్ట్ స్ట్రేట్ గా ఈజీ నక్సలైట్ ఇన్న మైట్ తీసుకొచ్చి మాతో సర్వీస్ అంటే 15 రోజులు 15 రోజులు మీరు ఏం చేయలేక 15 రోజుల తర్వాత రాత్రి 10:30కి ఒక తెలుగుదేశం పార్టీ ఎంప్లాయీని మీరు తీసుకొచ్చి రాత్రి అంతా లోపల పెడతారా? హెరాస్ చేయడం కోల్డ్ నైట్.